హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. ఇలాగే ఎన్నో పెళ్లి రోజులు జరుపుకోవాలి హ్యాపీగా. ఓకే థాంక్ యూ. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ కుర్తీ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి లాస్ట్ సండే రోజు వ్లాగ్ అండి. ఇది మా అపార్ట్మెంట్లో లాస్ట్ సండే రోజు భజన జరిగింది. భజన అంటున్నారు కేక్ కటింగు అన్నీ చూపిస్తున్నారేంటి అనుకుంటున్నారా? ఆ రోజు మా అపార్ట్మెంట్లో అనురాధ అని మా ఫ్రెండ్ ఉంటుంది కదా, తన మ్యారేజ్ డే. ఆ రోజు మ్యారేజ్ డే సందర్భంగా తను భజన పెట్టుకుంది, బాబా భజన. మీరు మన ఛానల్ ఫాలో అవుతుంటే మీకు తెలిసే ఉంటుంది మా అపార్ట్మెంట్లో ఎవరింట్లో ఏది పెట్టుకున్నా మేమందరం కలిసి ముందు రోజు నుంచే అన్నీ చేసుకుంటూ ఉంటాము డెకరేషను. అది అనురాధ వాళ్ళ ఇంట్లోకి ఇది ఎంట్రన్స్ అండి. పూల చెట్లు అవి తను బాగా పెట్టింది, ఈ సిరామిక్ కుండీలు ఇవన్నీ కూడా మొక్కలు బాగా ఇంట్రెస్ట్గా పెంచుతుందని చెప్పి ఒక వీడియో అయితే తీశాను. ఇదిగోండి అందరూ కలిసి పూలు కడుతున్నారు. ముందు రోజు సాయంత్రం నుంచే బంతిపూలు మల్లెపూలు అన్నీ తీసుకొచ్చేసి కట్టినవైతే పలచగా ఉండి మాల పెద్దగా బాగుండదు అని చెప్పి మేము ఇలానే ముందు రోజే తెచ్చి అందరం కలిసి కట్టేస్తామండి. అందరూ కలిసి చేస్తే ఏ పని అయినా కానీ ఎంతసేపు పడుతుంది, త్వరగా అయిపోతుంది, బాగా నిండుగా కూడా ఉంటుంది కదా. ఇంకా ముందు రోజైతే అన్నీ ఈ విధంగా మాలలు కట్టేసి స్టాండ్స్ క్లాత్ అన్నీ అరేంజ్ చేసేసి వచ్చాము. నైట్ 11 వరకు అక్కడే ఉన్నాము. నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళిపోయి ఇంకా అన్నీ డెకరేషన్ చేసాము. తను కూడా ముందు రోజు నైటే వెండి సామాను అన్నీ కూడా క్లీన్ చేయించేసి పెట్టేసింది. డెకరేషన్ చేసేటప్పుడు మేమందరం కలిసి సరదాగా జోక్స్ వేసుకుంటూ చేస్తూ ఉంటాము. అవన్నీ కూడా నేను వీడియోలో అలానే పెట్టేశాను. ముందు పంతులు గారు వచ్చి పూజ చేయించి తర్వాత భజన కార్యక్రమం జరిగింది. భజన అయిపోయిన తర్వాత మేమందరం కలిసి కేక్ కట్ చేయించాము. ఈ కార్యక్రమం అయితే చాలా బాగా జరిగిందండి. భజన కానీ డెకరేషన్ కానీ అంతా చాలా బాగుంది. వచ్చిన వాళ్ళందరికీ భజన అయిపోయిన తర్వాత కింద భోజనాలు అవి కూడా అరేంజ్ చేశారు. బాబా భజన అయితే చాలా బాగుంటుందండి. పాటలు కానీ మనకి వినే కొద్దీ వినాలనిపిస్తుంది, అంత బాగుంటుంది. చూడండి ఈ విధంగా ముందు రోజే ఈ సెట్టింగ్ అంతా అయితే చేసేసాము. బంతిపూలు ఎటు వాడిపోవు కదా అని ముందు రోజు పెట్టేశాము. ఈ విధంగా మేము ఒక దివాన్ కాటేసి దాని మీద పట్టు శారీసు ఇవి వేస్తాము, దీని మీద డెకరేషన్ చేస్తాము. వీళ్ళ పూజ రూమ్ కూడా బాగుంటుంది, అన్నీ తంజావూరు పెయింటింగ్స్తో. ఒకసారి నేను వీడియో కూడా పెట్టానండి. వీళ్ళింట్లో టీవీ యూనిట్ దగ్గర కానీ షోకేజ్లో కానీ ఈ బొమ్మలు అవి చాలా బాగుంటాయి. తను హైదరాబాద్ నుంచి తీసుకొస్తుంటుంది, అన్నీ సెలెక్టెడ్గా బాగుంటాయండి. సరే ఒకసారి మన వీడియోస్ చూసే వాళ్ళకి చూస్తారని చెప్పి పెట్టాను. అరటిచెట్లు అయితే రీసెంట్గా తీసుకుందంట, కొత్తవని చెప్పి ఇప్పుడు బాబా దగ్గర పెడదామని ఓపెన్ చేస్తూ ఉంది. ముందు రోజు నైట్ అయితే ఇంతవరకు రెడీ చేశాము. ఇంకా నెక్స్ట్ డే మార్నింగు మేమందరం ఎర్లీగా వచ్చి ఎలా రెడీ చేశాము మాట్లాడుకుంటూ సరదాగా అనేదంతా కూడా ఈ వీడియోలో ఇచ్చేసాను. తరువాత బాబా భజన, మ్యారేజ్ డే సందర్భంగా కేక్ కటింగు ఇవన్నీ కూడా లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా బాగుంటుంది. ఛానల్ ఇప్పుడే మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈవెంట్ కార్డు 4 సార్లు ఫోన్ చేస్తే కానీ రారు. మేము చూడు పరిగెత్తుకుంటూ పొద్దున్నే వచ్చేసి అంటున్నా. మరి మీరు ఇప్పుడే పెట్టుకున్న ఈవెంట్లు అయ్యా? మీరు వెళ్ళిపోతే నేను వచ్చేసేయచ్చు, డెకరేషన్ అయిపోతావు, పని అయిపోయింది. కాదు, 2 ఏళ్ళు 3 ఏళ్ళు అయితే నువ్వు కూడా అంతే అమ్మా రమ్మ అమ్మా రమ్మ అని పిలవాలి. ఉన్నాంటి ఇక్కడ ఉన్నాను, ఉన్నాంటి నేను అక్కడ ఉన్నాను. బేబీ ఆంటీ తెలుసు కదా, తను కూడా బాగా సరదాగా ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది, జోక్స్ వేస్తూ నవ్విస్తూ ఇది చేసేటప్పుడు ఇలా చేయండి అలా చేయండి అని చెప్తూ ఉంటుంది. ఎప్పుడు చిన్నోడి మీద ఉండదు కదా, పెద్దవాళ్ళ మీద ఉంటుంది. అందుకే నా మీద ఎవరికి ఉండదు, మీ మీదే ఉంటుంది. ఇక్కడ మాధవి అక్క తమలపాకులకి గంధం రాసి కుంకుమ బొట్టు పెడుతున్నారు డెకరేషన్ కోసం అని చెప్పి. ఇక్కడ సునీత పూల రెక్కలు తీస్తూ ఉంది డెకరేషన్లో వేయడానికి. ఇక్కడ ఆంటీ పొంగల్ పెడుతున్నారు అనురాధ వాళ్ళ అమ్మగారు. ఈ శనగలు పులిహోర కూడా రెడీ చేశారు. నేనైతే డెకరేషన్ చేస్తూ ఉన్నానండి, ఇంక మల్లెపూల మాలలతో గులాబీ రెక్కలతో అంతా. ఈవెనండి ఈవెంట్ మేనేజర్, మీరు ఎవరైనా కావాలనుకుంటే తప్పకుండా చెప్పండి, నెంబర్ కూడా చెప్తాం, తప్పకుండా చెప్తాం నెంబర్ కూడా. మా అపార్ట్మెంట్లో అందరికీ ఏమైనా ఉన్నామా, కొద్ది అసిస్టెంట్లు ఈ మధ్యనే కొత్తగా చేరిందండి. ఇదిగోనండి ఇక్కడ బాబా పటాలు అయితే పెట్టేశాము.
ముందు పటాలు పెడితే తర్వాత మిగిలిన డెకరేషన్ చేయడానికి వీలుగా ఉంటుంది కదా. ఈ విధంగా మల్లెపూలు క్రాసులుగా పెట్టేసి మధ్యలో గులాబీ రెక్కలు వేస్తాము మేమైతే. హాయ్ చెప్పండి. హాయ్. డెకరేషన్ చేస్తున్న మా లక్ష్మి, మా చెల్లి సునీత. తీసుకొని బాబా సేవ కోసం అని ఇక్కడికి వచ్చాను. ఆల్రెడీ లక్ష్మి, సునీత, బేబీ ఆంటీ అందరూ ఉన్నారు. వాళ్ళతో పాటు మేము కూడా బాబా గారి పీఠము అలంకరణలో చందాదా వాళ్ళింటికి ఉదయాన్నే వచ్చి డెకరేషన్ మొదలు పెట్టారు. మీకు తెలుసు కదా మా అపార్ట్మెంట్ లో ఏది ఉన్నదని అందరం చేసుకున్నాం, కలిసి చేసుకుంటామని చెప్పేసి ఇది కూడా అలానే ఎర్లీ మార్నింగ్ వచ్చి స్టార్ట్ చేసాం. మా డెకరేషన్ నచ్చితే మీరు ఒక లైక్ ఇచ్చేసేయండి. ఇంతటితో డెకరేషన్ అయితే పూర్తయిందండి. పూలమాలలు అవి కూడా అలంకరించేసాము బాబాకి. రండి, ఫైనల్గా ఇలా వచ్చింది. తరువాత పూజ చేయించి భజన స్టార్ట్ చేశారు. భజన పాటలు అయితే చాలా బాగుంటాయి. పాటలు మొత్తం పెట్టాలనున్న వీడియో లెంతీగా అయిపోతుందని చెప్పి స్కిప్ చేసి అక్కడక్కడ ఒక్కొక్క బిట్టు పెట్టాను. బాబా భజన అంటే ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి, మీకు కూడా తప్పకుండా నచ్చుతాయి. లాస్ట్లో కేక్ కటింగ్ అంతా కూడా ఉంది, అది కూడా వీడియో లాస్ట్ వరకు చూసి నచ్చితే లైక్ చేయండి. శరణ కోరితిని శ్రీ శరణ కమలము హరి దేవము దేవాటలు హరి మామరే ఆలకించు జయ శిరిడి నివాస నమో నమ్మంగా పాడే బాబా.
శాంతి కలిగించు కలగు ఈ బంధము కనుక మీ స్మరణలో ఉండుము. ఇలాగే ఎన్నో పెళ్లి రోజులు జరుపుకోవాలి హ్యాపీగా. ఓకే థ్యాంక్ యూ. గంధర్ ఆవుకేనమ్మా నువ్వు ఫోన్ చేస్తానండి. ఓకే థ్యాంక్స్ అండి వాసు గారు.